మరి కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథములో ఉన్న ఏడు సంఘాల గురించి మనము వాక్యాన్ని వింటా ఉన్నాం. సంఘాలు ఎన్ని? ఒకటి ఎఫెస్, రెండు స్ముర్న, మూడు పెర్గము, నాలుగు తుయతైర, హల్లెలూయా, ఐదు సార్దీస్, ఆరు ఫిలదెల్ఫియా, ఏడు లవోదికియా. ఈ ఏడు సంఘాలు కూడా ఒకటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి, రెండోది చెడ్డ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి. ఏడు అనేది పరిపూర్ణతకు సాదృశ్యం. ఈ ఏడు సంఘాల్లో ఉన్న మంచి లక్షణాలు మనము కలిగి చెడ్డ లక్షణాలన్నీ కూడా తీసి బయట పారవేస్తే మన సంఘం అంతా కూడా ఏమైపోతుందండి? దేవుని రాకడలో ఎత్తబడే సంఘముగా తీర్చిదిద్దబడతాం. చెప్పండి కూడా దేవుని నమ్మని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎఫెసు సంఘములో సంఘం యొక్క పరిస్థితిని మనము చూసినట్లయితే అక్కడ రాయబడినది మరి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు. ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు మనం చదివాం. ఆ సంఘము ఎలా ఉన్నది అంటే క్రియలు చాలా మంచిగా ఉన్నాయి. రెండోది సంఘము బాగా కష్టపడే సంఘము. ఏంటండి? దేవుని కొరకు బాగా కష్టపడిన సంఘము. మూడోదిగా సహనము కలిగిన సంఘం. ఏంటండి? సహనము కలిగిన సంఘము. నాలుగవదిగా ఈ సంఘము దుష్టులను అస్సలే సహించదు. ఎవరినండి? దుష్టులను అస్సలే సహించని మంచి సంఘము. తర్వాత అబద్ధ బోధకులు ఎవరో కనుక్కొని చాలా జాగ్రత్త పడే సంఘము. ఈ దినాలలో చాలా మంది అబద్ధ బోధకులు వచ్చి అసత్యంలోనికి ప్రజలు నడిపిస్తా ఉన్నారు. బైబిల్ చదివితే, వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఏ బోధ కరెక్ట్ అయినది, ఏ బోధ తప్పు, ఏది మంచిది అనేది మనకి తెలుస్తుంది. కనుక అందుకే వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. అబద్ధ బోధకులను కనుగొని మరి వాటికి వాళ్ళకి సంఘంలో స్థానం ఇవ్వకుండా జాగ్రత్త పడే సంఘము ఎఫెసు సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ సంఘము దేవుని నామము కొరకు చాలా భారము వహించి పనిచేసిన సంఘము. తర్వాత దేవుడిని ఎంతగానో ప్రేమించిన సంఘము. ఏడవదిగా నికోలాయితీయుల క్రియలు ఎరిగి దానిని ద్వేషించే సంఘము. నికోలాయితీయుల క్రియలు అనేసి అంటే మరి నేను అది ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను, నేను అది వివరిస్తాను. అవేంటో ఎరిగి ఆ దుష్టక్రియలను చేయకుండా మంచిగా ఉన్న సంఘము ఎఫెసు సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ సంఘం యొక్క క్రియలు ఎలా ఉన్నాయండి? చాలా మంచిగా ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము పుట్టడము జీవించడము గొప్పతనము కాదు, కానీ మన క్రియలు మంచిగా ఉంటే ప్రజలందరూ ఏం చేస్తారండి? మనల్ని మంచిదనవని పొగుడుతారు. కానీ మన క్రియలు చెడ్డగా ఉన్నాయనుకోండి, చూసిన వారందరూ కూడా మనల్ని ఏం చేస్తారు? అసహించుకుంటారు. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని అందరూ మంచిగా చూడాలి, అందరితో అందరూ మనతో మంచిగా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, మనల్ని ప్రేమించాలి, మనతో ఉండాలి అనేసి అంటే మన క్రియలు ఎలా ఉండాలండి? మంచిగా ఉండాలి. ఒకవేళ చెడ్డ ప్రవర్తన కలిగి చెడ్డ క్రియలు కలిగి ఉంటే గనక మనతో ఎవరు సహవాసం చేయడానికి
ఇష్టపడరు. హల్లెలూయా. మనతో సహవాసము చేరు. మనకి ఏ కష్టము వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా మన దగ్గరికి దరిదాపుల్లోకే రారు. అలాగే చూస్తూ ఉంటారు కానీ ఎవరి దగ్గరికి రారు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి రావడం కాదు కానీ వాక్యము వినడం కాదు కానీ మన క్రియలు ఎలా ఉండాలి అంటే వాక్యానుసారముగా మనం మంచి క్రియలు కలిగి ఉంటే గనక అటు మనుషుల దృష్టిలోనూ ఇటు దేవుని దృష్టిలోనూ కూడా మనము మెప్పు పొందుతాము. మెప్పు పొందడమే కాదండి, పరలోక రాజ్యంలో స్థానాన్ని మనం పొందుకోవాలి అంటే మన క్రియలు ఎలా ఉండాలండి? మంచిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో విగ్రహారాధన సంబంధించిన క్రియలు ఉండకూడదు. ఏముండకూడదండి? విగ్రహారాధన సంబంధించిన క్రియలు ఉండకూడదు. మన మందిరము కూడా విగ్రహాలను పూజించు, కానీ తెలియకుండానే చాలా మంది ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా మనం దేనినైతే ప్రేమిస్తామో, దేనికైతే ప్రాముఖ్యత ఇస్తామో, దేని గురించి అయితే ఆలోచిస్తామో, దేని గురించి అయితే కష్టపడతామో, దేవుని కంటే ఎక్కువగా అదే ఒక విగ్రహం. ఏంటండి అదే ఒక విగ్రహం? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి ఒక విగ్రహం ఉంది. ఏంటది? హల్లెలూయా. హల్లెలూయా. అదొక పెద్ద విగ్రహం. ఆకలేసిన తినాలని ఉండదు, నిద్ర వచ్చిన నిద్రపోవాలని ఉండదు, చూసే కొద్ది కూడా చూడాలనిపిస్తా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. మందిరానికి సెల్ ఫోన్ బైబిల్ కోసమే తీసుకుని వస్తారు. బైబిల్ చూస్తారా? వీళ్ళు బైబిల్ చూస్తారా? చాటింగ్లు, ఆ ఫోటోలు. హల్లెలూయా. మనుషులకి కాదు, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. చూడండి, ఇచ్చిన ప్రతి వస్తువు లేదా ఇచ్చిన సమయము కూడా సాతానుడు దాని గురించి వాడు ఏమి చేయాలో ఆలోచించి దాని కొరకు ఉపయోగించుకుంటున్నాడు. మనం ఏం చేయాలండి? ప్రతి దాన్ని కూడా దేవుని కొరకు మనము వినియోగించాలి. హల్లెలూయా. ఒక సెల్ ఫోన్ ఉందంటే, ఒక టీవీ ఉంది అనేసి అంటే అది పాప సంబంధముగా చూసి నువ్వు పాడైపోతే కనుక దేవుడు ఏమి చేయలేడు. కానీ అది చేయడానికి, అది తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము దీవించబడాలని, ఆత్మీయంగా ఎదగాలని అనేకమైనవి దేవుడు దాంట్లో దాచి ఉంచాడు. ఒక సెల్ ఫోన్ ఉందంటే నిజంగా చెప్పాలి అంటే దేవునికి సంబంధించిన అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఒక టీవీ ఉందంటే దానిని అనేక విధాలుగా దేవునికి సంబంధించిన వాడుకుని ఆత్మీయంగా మనము బలపడవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కానీ, నీ ఇంట్లో ఉన్న టీవీ కానీ, మరి నేను ఆత్మీయంగా చంపేసే విధానంగా దాన్ని యూజ్ చేసుకోకూడదు, కానీ ఆత్మీయంగా బలపరిచే విధానంలో మనము వాటిని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. 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 విగ్రహారాధన మనము చేయకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనికి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు, ప్రాముఖ్యత ఇవ్వకూడదు. హల్లెలూయా. విగ్రహాలకు గాని ఫోటోలకు గాని మనం ఏం చేయకూడదండి? పూజ చేయకూడదు. ఫోటో దగ్గరికి వండిని అన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అవన్నీ ఏంటన్నా తెలుసా? చేమో. ఏంటి ఎంత అజ్ఞానం అంటే, ఇంకా అజ్ఞాన స్థితిలో ఉంటున్నారు చాలా మంది. ఫోటోలకి దండలు వేయడం, ఫోటోలకి ఒడిని అన్ని పెట్టడం, ఇదంతా కూడా చాలా అజ్ఞానం. ఇదంతా ఏంటంటే విగ్రహారాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విగ్రహారాధన అనేది మన నుంచి ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇక్కడ ఉన్న చర్చికి నాలుగు అడుగులు వేసిన ఆడగాలి. ఎక్కడికో వెళ్ళిపోయి గుండు కొట్టి ఇచ్చేసుకుంటారు, ఎక్కడికో వెళ్ళి పూజలు చేస్తా ఉంటారు, మళ్ళీ ఆదివారం వెళ్తారు చాలా మంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత వ్యభిచార సంబంధమైన క్రియలు. చాలా మంది వివాహమైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది వివాహాలు కాకుండానే మరి పాప శరీర సంబంధంగా కలుసుకున్నారు. ఇదంతా ఏంటంటే వ్యభిచార.
వ్యభిచారము ఈ సంబంధించిన ఈ వ్యభిచారానికి సంబంధించిన క్రియలన్నీ కూడా మనం విడిచిపెట్టకుండా ఎంత దేవుని ప్రేమించిన లేకపోతే ఎంత మందిరానికి వచ్చిన ఎంత భక్తి చేసినా కూడా ఎక్కడికి వెళ్ళమండి ఎక్కడికి వెళ్ళాం అందరూ చెప్పాలి హల్లెలూయా వ్యభిచార సంబంధించిన క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టాలి వివాహం అయిన వారు నీ భర్త ఎంత సాగుపోతేనే ఎంత తిట్టిపోతేనే భర్తతోనే నువ్వు కాపురం చేయాలి కానీ వేరాదులతో కాపురం చేయకూడదు హల్లెలూయా అలాగే భార్య ఎంత ఇదైనా కూడా భార్యతోనే కాపురం చేయాలని కానీ వేరే స్త్రీని కూడా అంటే కనుక అదేంటంటే వ్యభిచారము హల్లెలూయా యవనస్తులైన వారు వివాహం అయ్యేంత వరకు తమ తమ పరిశుద్ధతను కాపాడుకోకుండా పాపములో పడిపోతే కనుక అదంతా వ్యభిచారము ఈ క్రియలు చేసి దేవుని మందిరానికి వస్తే నువ్వు దేవుని ఎంతగా ప్రార్థించినా స్తుతించినా కూడా దాని వల్ల ఏ ప్రయోజనము కూడా ఉండదు నేను చెప్తున్నాను నువ్వు దేవుని మందిరానికి వచ్చినా ఒకటే అన్ని రాలుగా బయట ఉన్నా ఒకటే హల్లెలూయా నీకు ఒకవేళ భక్తి చనిపోతే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతే వివాహం చేసుకో లేకపోతే పరిశుద్ధంగా ఉండు అంతేగాని వేరే భార్య బిడ్డలు ఉన్నా అతనితో నువ్వు సంబంధం పెట్టుకున్నామంటే ఆ భార్య ఏడుపు నిన్ను శాపానికి గురి చేస్తుంది జాగ్రత్త పాపము చేయడానికి అవకాశం లేనప్పుడు కాదు పాపము చేయడానికి అవకాశం వచ్చిన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి ఎందుకు దేవుని నమ్ముకున్నాను పరలోక రాజ్యం చేరడానికి పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవాలంటే పరిశుద్ధతని కలిగి ఉండాలి చూడండి నీ గుండె ఆగిపోతే ఈ క్షణంలో నీ గుండె ఆగిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ధైర్యంగానే పరలోక రాజ్యం వెళ్ళాలని చెప్పగలవా అటువంటి సిద్ధపాటును మనము కలిగి ఉండాలి నేను చెప్తున్నాను ఒకటే ఎలా ఉండాలండి నిక్కచ్చైన బంగారంలో పాపములో చచ్చిపోవాలి పరిశుద్ధతలో బ్రతకాలి అటువంటి క్రియ లేకుండా దేవుని మందిరానికి వచ్చి అటు సేవకుల్ని దుఃఖపెట్టి దేవుని దుఃఖపెట్టి ఏది సంపాదిస్తారు చూసారా వరదలు వస్తాయని తుఫాను వస్తాయని ఎవరు ఊహించలేదు సర్వస్వాన్ని కోల్పోయి ఉన్నారు నీటిలో మునిగిపోయి ఉన్నారు చూడండి భూకంపం వస్తే ఒక చోట వస్తే ఇంకో చోటకి వెళ్తాం వరద వచ్చి మొత్తం అంతా నీరు ఇది వచ్చేసి ఇంకెక్కడికి వెళ్తాము కాలు మోపడానికి కూడా అవకాశం లేదు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు ఒకతను ఇంటి పైకప్పు మీద ఎక్కేశాడు ప్రాణం రక్షించుకోవడానికి ఆ ఇంటి పైకప్పు చూడండి ఎంత దారుణం అంటే నీరంతా వచ్చింది ఆ పైకప్పు మీద ఎక్కేశాడు ఆ నీరు వచ్చేస్తా ఉంటదంటే మరణము ఇంక నాకు ఇక నీటిలో మునిగిపోవాలి ఇక ఏ ఇక అవకాశం లేదు బ్రతకడానికి కళ్ళెదురుకుండా నీరు వచ్చి ముంచేస్తుంది అంటే ఆ హృదయం ఎలా ఉంటుందండి దయచేసి నేను చెప్తున్నాను సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి నిష్కలంక సంఘముగా ఉండాలి ఎత్తబడే సంఘముగా ఉండాలి ఇంకా వ్యభిచారము చేస్తూ ఇంకా పాపము చేస్తూ ఇంకా విగ్రహారాధన చేస్తూ దేవుని మందిరానికి వస్తే కనుక అదంతా కూడా ఆ సమయం కూడా వృధా పరికెళ్ళిపోవడం బెస్ట్ మీకున్న అక్రమ సంబంధాల యొక్క బంధము తెంచుకోకపోతే కనుక యేసయ్య బంధము తెగిపోతుంది మీకున్న ఆ పాప సంబంధమైన బంధము మీరు తెంచుకుంటే కనుక యేసయ్యతో బంధాన్ని కలిగి ఉంటారు యేసయ్య బంధము కావాలా ఈ లోక సంబంధమైన పాపిష్టి బంధము కావాలా ఒకసారి ఆలోచించుకోండి పబ్లిక్ గా పాపము చేసేసి ధైర్యంగా దేవుని మందిరానికి వచ్చేస్తున్నారు కానీ ధైర్యంగా పరలోక రాజ్యములకి వెళ్ళలేరు మందిరంలో స్థానం ఉండొచ్చేమ కానీ పరలోక రాజ్యంలో నో ఎంట్రీ జాగ్రత్త హల్లెలూయా హల్లెలూయా దుష్ట క్రియలు చేయకూడదు దుష్టులతో సహవాసము చేసి వారు చెప్పే ఆలోచనల ప్రకారం నడుస్తూ చాలా మంది దుష్క్రియలు చేస్తున్నారు అటువంటి వాటిని మనము విడిచిపెట్టాలి భక్తి మార్గము తొలగిన వారి క్రియలు చాలా మంది చేస్తున్నారు అంటే భక్తిలో లేకుండా దేవుని మందిరానికి రాకుండా
ఉన్న వారి ఆలోచన వారితో ఆలోచించి వారు ఏమైతే చేస్తున్నారో వాటిని చాలా మంది చేస్తున్నారు. అటువంటి క్రియలన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. అన్యులతో మనము సహవాసము చేసి వారు చేసే క్రియలు మనము చేయకూడదు. ఇవన్నీ కూడా అన్ని ఆచారాలు ఎక్కడ బయటపడతాయంటే పెళ్లిళ్ళలోను చావుల్లోను ఫంక్షన్లలోను ఇవన్నీ కూడా అసలైన భక్తి పరులేంటో అక్కడ తేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నిటిని విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి వచ్చి దేవుని బాప్తిసమ తీసుకున్న పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. హల్లెలూయా హల్లెలూయా. దోష క్రియలు మనము చేయకూడదు. కనుక అంధకార సంబంధమైన క్రియలు చేయకూడదు. ఈ క్రియలన్నిటిని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. యోహాను సువార్త ఆరో అధ్యాయము 28వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా వాక్యాన్ని వినండి. యోహాను సువార్త 6:28 వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, మేము దేవుని క్రియలు చేయాలి అంటే, నేను ఇప్పుడు క్రియ క్రియ అంటున్నారు కదా, ఏమి విడిచిపెట్టాలో అవన్నీ చెప్పేశారు. అవన్నీ ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడు? ఇప్పుడు విడిచిపెట్టేస్తారు. ఇక్కడ మళ్ళీ సామాన్య సర్వాలు దాకా అన్ని చేసేసి మళ్ళీ ఇక్కడ వస్తారు, మళ్ళీ విడిచిపెడతారు, మళ్ళీ అలా ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వరకు విడిచిపెట్టవలసిన క్రియలు చెప్పారు, ఇప్పుడు మనం ఏమి క్రియలు కలిగి ఉండాలి? హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్ గారు ఏం చెప్తారండి, ఏదన్నా రోగం వచ్చినప్పుడు అమ్మ పలానా పలానాది తినకూడదు. మా ఆంటీ ఒక ఆంటీ ఉంది, చెప్పాలి కదా అమ్మ కొంచెం నోరు కట్టుకోలేకపోతున్నామా ఏంటి? నోరు కట్టుకోలేకపోతుంది, ఆయాసపడటానికైనా కూడా ఇష్టపడుతుంది. కానీ చాలా మంది బాబు షుగర్ ఉంది బాబు నువ్వు తినకూడదంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చూసిన వెంటనే తినాలనిపించారు. అది ఎక్కువైన తర్వాత హల్లెలూయా. కనుక డాక్టర్ గారు తినవద్దన్నది తినకుండా, తినవన్నది తింటూ, ఏ టైంలో ఏ టాబ్లెట్ ఎంత మోతాదులో వేసుకోవాలి అంత వేసుకుంటే మన శరీరము ఆరోగ్యముగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆత్మ సంబంధముగా కూడా ఏమి విడిచిపెట్టాలో విడిచిపెట్టి ఏమి కలిగి ఉండాలో అది కలిగి ఉండి దేనిని ఎంత మోతాదులో మనం చేయాలో అంత మోతాదులో మనం చేస్తూ ఉంటే మనం ఆత్మ సంబంధంగా ఎలా ఉంటాము? ఆరోగ్యవంతులుగా ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్ రోజు వేసుకోమన్నారు కదండి, రాత్రికి ఆయన డాక్టర్ రోజు వేసుకోమన్నారు కదండి, 2 రోజులకోసారి వేసుకుంటున్నానండి. ఏంటి 2 రోజులకోసారి వేసుకుంటున్నారంట? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే బానే ఉంది, వాళ్ళు చెప్పిన కోర్సు ప్రకారం మనం వాడకపోతే బానే ఉన్నట్టే ఉంటుంది, కానీ మళ్ళీ తిరగ పెడతది. హల్లెలూయా. ఒక రూపాయి టాబ్లెట్ వేసుకోవడానికి నువ్వు బతకిస్తే దాని పక్కన ఇంకో 3 సున్నాలు పెడితే ఖర్చు అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే చిన్న పాపము చిన్న తప్పు ఉన్నప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో విడిచిపెట్టి సరి చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? నిత్యాగ్నికి వెళ్ళిపోతాము. హల్లెలూయా. నిత్యము యుగ యుగాలు తరతరాలు అగ్నితో కాలుతుండటము కావాలా? నిత్యము పరలోక రాజ్యములకి వెళ్ళి యుగ యుగాలు తరతరాలు కూడా సంతోషముతో యేసయ్యతో ఉండడము కావాలా? ఏం కావాలి? ఆయనతో ఉండాలి అంటే ఖచ్చితంగా పరిచయము చెయ్యాలి. హల్లెలూయా. ఈలోక సంబంధమైన పరిచయమే కాదండి, ఆత్మ సంబంధమైన కూడా పరిచయము చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? డైరెక్ట్ గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా హల్లెలూయా. శిష్యులు వచ్చి దేవుని క్రియలు అంటే ఏంటయ్యా, ఏమి చేయాలంటే దేవుని రాయబడింది విశ్వాసము కలిగి ఉండుటే దేవుని క్రియ. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఫ్యాన్ తిరుగుతా తిరుగుతా ఉంది,
ఇలాగలాగా ఊగుతా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. దానికి ఎందుకు పడిపోయినా పడిపోతుందేమో లేదా మే పడిపోతుందేమో నేను చచ్చిపోతానేమో నా బుర్రబాదలు పడుతుంది అని మనము అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామనుకో ఫ్యాన్ పడిన తర్వాత బుర్ర బద్దలవడం కాదు. పడిపోతుందేమో 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 అని మనం అనుకుంటా ఉంటాం కదా. టెన్షన్ వచ్చేస్తుంది కదా, కలవరం వచ్చేస్తుంది అంటే మన గుండెని కొట్టుకోకుండా ఆపదు. అది పడ్డాక కాదు, అది పడకముందే అవుట్. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఏం చేయాలండి, అదృశ్యమైన ఉన్నవరకు రుచువు లేదట. హల్లెలూయా. నీకు అలా వంటి వచ్చింది అప్పుడు ఏం చేయాలి, ప్రార్థన చేసి యేసే నన్ను స్వస్థపరుస్తాడు. అదే విశ్వాసం. నీకు అప్పుల సమస్య ఒక 5 లక్షలు ఉన్నాయా, నీ పరిధిలో నువ్వు చూసుకుంటే నువ్వు తీర్చలేవు. విశ్వాసంతో ప్రార్థన చేసి నా దేవుడు ధనవంతుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వసించినట్లయితే తప్పకుండా విశ్వాసానికి సంబంధించిన క్రియ జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మనకు ఏమి క్రియలు కలిగి ఉండాలి, విశ్వాసము. హల్లెలూయా. ఏం చెప్తే ఏం కలిగి ఉండాలండి, అందరూ చెప్పాలి విశ్వాసము. చెప్పండి విశ్వాసము అందరూ. హల్లెలూయా. నిజంగా విశ్వాసములో మనం స్థిరంగా కట్టబడితే కనుక ఎన్ని ఏమి జరిగినా కూడా ఏమి కదండి, కలవరం రాదు, భయము రాదు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆరోగ్యముగా ఉంటారు. హల్లెలూయా. చాలా మంది జబ్బులకి కారణం ఏది అనేసి అంటే ఏంటి, కలవరం, భయం. జరగలేనిదే మంచి కార్యాలు జరుగుతాయని ఎవరు ఊహించరు. అన్ని కూడా చెట్టక బస్ ఎక్కుతున్నారు ఇప్పుడు, వెళ్తానో లేదో. మా యాయగారు బండి ఎక్కించుకున్నారు, సరిగ్గా తీసుకెళ్తాడో తీసుకెళ్ళడం. నా పిల్లడు బొబ్బాస్ కోసం వెళ్తున్నాడు, అలా ట్రాక్టర్ ఎక్కినప్పుడు బొత్త పడిపోయి పడిపోతాడు, ఏమన్నా అయిపోతాడో ఇంటికి వస్తాడో. ఇవన్నీ మంచి లక్షణాలా, ఒక్క మంచి లక్షణం ఉందా? హల్లెలూయా హల్లెలూయా. అదే జబ్బు గ్యాస్ట్రిక్, అదే షుగర్, అదే బీపీ, అదే గుండె జబ్బు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా యేసే ఉన్నాడు, నా బిడ్డతో వెళ్తాడు, నా భర్తతో వెళ్తాడు, నేను వెళ్తున్నాను, నా తోడుగా ఉంటాడు, నాకు ఏమి కీడు జరగకుండా ఆయన కాపాడతాడు. అదే విశ్వాసము. చప్పటి కొట్టేమన్నామని మహిమపడతాడు. హల్లెలూయా హల్లెలూయా. అంచె దినములు యందు విశ్వాసంలో విశ్వాసము కలుగుందునా. హల్లెలూయా హల్లెలూయా. అంచె దినాలు అంటే దేవుని రాకడ సమీపించే కొలది భక్తులకి శ్రమలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండాలని. హల్లెలూయా. మారకుండా ప్రార్థనకి వెళ్తున్నా కూడా నాకు ఇష్టవాదన అని చెప్పి చాలా మంది విశ్వాసంలో దిగజారిపోతారు. విశ్వాసంలో దిగజారిపోయేటట్టు చెయ్యాలని అటు ఇటు భక్తి చేసేవాడు దుష్టి సాధారణ ఎలా ముట్టుకోడు. ఎందుకంటే ఈడు ఎలాగా నా ఫ్రెండే, ఏంటి ఈడు ఎలాగా నా ఫ్రెండే, ఈడు ఎలాగా నా ఫ్రెండే కాబట్టి ఎవరు ముట్టుకోవాలి, నిక్కచ్చిగా ఉన్న వాళ్ళని ముట్టుకోవాలని వాళ్ళ మీద ఆయుధాలు విసురుతా ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని ఆయుధాలు విసిరినా ఎంత శ్రమ పెట్టినా ఏది అయినా కూడా మనము దేవుణ్ణి స్థిరముగా విశ్వాసము కలిగి ఉంటే కనుక విజయము మనదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఉండాలి, దేవుళ్ళు ఎలా ఉండాలండి, విశ్వాసము కలిగి ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆదివారం వరకు ఏం చేయాలి, విశ్వాసం. విశ్వాసంలో మనం ఏం చేయాలండి, అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో అభివృద్ధి చెందుతా ఉంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందగలము, మంచి క్రియలు మనము చేయగలము. హల్లెలూయా. ఆరోగ్యముగా ఉండగలము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ శిష్యులతో దేవుడు చెప్తున్నాడు విశ్వాసము కలిగి ఉండాలి.
దేవుని యొక్క క్రియలు చేయమంటే విశ్వాసము కలిగి ఉంటే కనుక ఆ విశ్వాసము ద్వారా మనము దేవునిలో మరి అద్భుతాలు పొందుకోగలము. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వారి గురించి కూడా ప్రార్థన చేసి వాళ్ళను కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటట్టు చేసి వాళ్ళ దేవుని వైపు త్రిప్పగలము. హల్లెలూయా హల్లెలూయా. అసలు మనకి విశ్వాసం లేకపోతే ఎవరికి ఏమి చేయలేము. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనే పునాది మీద మనం కట్టుకుంటే గనక మనం ఏం చేస్తామంటే మంచి క్రియలే చేయగలము. చెడు తలంపులు మనలో రావు, అపవిత్రమైన తలంపులు మనలో రావు, వ్యర్థమైన తలంపులు మనలో రావు. హల్లెలూయా. మన తలంపుల్లో వచ్చిందే మనము చేస్తున్నాము కనుక మన తలంపులు మంచిగా ఉండాలంటే మనము విశ్వాసం మీద కట్టబడాలి. హల్లెలూయా. యోహాను సువార్త 9:4 పగలునంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచున్నవరను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు. హల్లెలూయా హల్లెలూయా. పగలున్నంత కాలము ఏం చేయాలండి? ఏం చేయాలి? పని చేయాలి. హల్లెలూయా. కొంతమంది డే డ్యూటీలు పగల డ్యూటీలు కూడా చేసేస్తారు. ఎందుకు? సంపాదించాలని. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే పగలంతా ఆ బిడ్డలు కష్టపడి పనిచేసి రాత్రి అంతా కూడా చక్కగా నిద్రపోవాలని పగలు రాత్రి దేవుడు మనకి చేశాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పగలంతా పనిచేసేసి రాత్రి అంతా కూడా అపవిత్రమైన కార్యాలు చేయడానికి కాదు రాత్రి చేసింది. చీకట్లో చీకటి సంబంధించిన కార్యాలు కాదు చేయడానికి. హల్లెలూయా. చీకట్లో హాయిగా నిద్రపోవడానికి చీకటి చేశారు, అంతే పాపిష్టికరమైన కార్యాలు చేయడానికి కాదు. హల్లెలూయా. పగలున్నంత వరకు పంపిన వారి క్రియలు చేయాలి. రాత్రి వస్తున్నప్పుడు ఏమి చేయలేమంటే పగలంతా దేవుడు ఏం చేసేవాడండి? ఏం చేసేవాడు? దేవుని యొక్క వాక్యము ప్రకటించడం, అద్భుతాలు చేయడంలో, ఎవరికైనా ఏదైనా సహాయము చేయాలంటే సహాయము చేయట్లో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ పగలంతా కూడా ఏం చేశాడు? దేవుని యొక్క పనిని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కనుక రాత్రి కూడా నిద్రపోకుండా ఎక్కువ రాత్రిలో ప్రార్థనలో గడుపుతా ఉండేవాడు. హల్లెలూయా. ఇక్కడ పగలు రాత్రి అనేసి అంటే మామూలు ఆ శరీర సంబంధమైన పగలు కాదు, శరీర సంబంధమైన రాత్రి కాదు. పగలు అంటే ఏంటంటే శ్రమ కష్టము లేని రోజులు. హల్లెలూయా. రాత్రి అంటే పాపానికి, శ్రమకు, కష్టానికి, శోధనకి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా దేవుని కొరకు వినియోగించుకుని మన కొరకు కష్టపడటమే కాదు, మన కొరకు వినియోగించడమే కాదు, ఆ దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు మనము వినియోగించాలి. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 26:20 చూద్దాం. అపొస్తలుల కార్యాలు 26:20. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశం అంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండేవి. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని క్రియలు చేయాలి. దేవుని క్రియలు చేయడం అంటే ఏంటి? విశ్వాసము కలిగి ఉండడము. హల్లెలూయా. పగలున్నంత వరకు కూడా దేవుని క్రియలు చేయాలి అనేసి అంటే పగలు ఏం చేయాలంటే దేవుని కొరకు మనం ఏమి చేయాలో, పగటి కాలంలో మనం ఎంత నిక్కచ్చిగా ఉంటున్నామో అంత నిక్కచ్చిగా ఉంటూ దేవుని దృష్టిలో మనం మంచి క్రియలు చేస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మూడోదిగా మారు మనసు తగిన క్రియలు చేయాలి. హల్లెలూయా. మారు మనసుకు తగిన క్రియలు అంటే దేవుడిని ఎరగక ముందు నువ్వు ఏమైతే దేవుడికి అయిష్టకరమైన కార్యాలు చేశావో వాటిని విడిచిపెట్టి బాప్తిస్మము తీసుకున్న తర్వాత వాక్యానుసారముగా నడవడమే మారు మనసుకు పొందే మారు మనసుకు తగిన క్రియలు చేయడం అంటే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుడిని ఎరగక ముందు దేవునికి అయిష్టకరమైన కార్యాలు ఎన్నో చేయవచ్చు, కానీ మారు మనసు. మారు మనసు అంటే ఏంటండి? పాత మనసు అంతా తొలగిపోయింది,
అప్పుడు చూసే సినిమాలు, అప్పుడు భూతులు, అప్పుడు అవన్నీ కూడా, అప్పుడు చుట్టలు, అప్పుడు సిగరెట్లు, అప్పుడు త్రాగుడు, ఇవన్నీ కూడా ఏ విచారం, ఇవన్నీ కూడా ఏమైపోయిందని పోయింది. మారు మనసు పొందిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే నూతన సృష్టివి, పాతవి గతించిపోయాను, ఇదిగో అన్ని కూడా కొత్తవాయను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పుకుంటాం మనం అది? హల్లెలూయా. నూతన సంవత్సరంలో చెప్పుకుంటాం. నేను అంటున్నా నూతన సంవత్సరంలోనే కాదు, ప్రతి దినము మనం ఎలా ఉండాలండి? కొత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతి దినము కొత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి రోజు ఇల్లు తుడుస్తా, ప్రతి రోజు పాత్రలు కడుగుతా, ప్రతి రోజు స్నానం చేస్తా, కానీ ఎంత బాగాలేకపోయినా కూడా పళ్ళు తోముతాం. ఏం చేస్తాం? హల్లెలూయా హల్లెలూయా. అన్ని చేస్తాం, శరీరం శుభ్రం చేసుకున్నా, ఇంటిని శుభ్రం చేసుకున్నా, పాత్రలు శుభ్రం చేస్తున్నా, మన ఆత్మని కొత్తగా ఉంటుందా? కొత్తగా ఉన్న ఆత్మ చెప్పాలి. మన ఆత్మ ఎలా ఉంది? నూతనముగా ఉందా? నూతనత్వం ఉందా? హల్లెలూయా. ఈరోజు ఆత్మ అనేది నూతనముగా లేకపోతే ఏం చేయాలి? ఆత్మని ఏం చేయాలి? శుభ్రంగా కడిగి నూతన పరుచుకోవాలి. అదే మారు మనసుకు తగిన క్రియ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:9-10 చూద్దాం. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడని అతిశయపడ వీల్లేదు, మరియు వాటి ఎందు మనము నడుచుకునవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటమే. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పనియే ఉన్నాము. మొట్టమొదటిగా దేవుని క్రియలు చేయాలి. దేవుని క్రియ అంటే విశ్వాసము కలిగి ఉండాలి. మూడవదిగా మనము ఏం చేయాలి అనేసి అంటే మారు మనసు తగిన క్రియలు మనము చేయాలి. నాలుగవదిగా సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే ఏంటండి? మంచి క్రియలు. ఈ రోజుల్లో మంచి ఏంటో చెడు ఏంటో చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మంచి ఏంటో చెడు ఏంటో తెలిసింది కూడా చాలా మంది చెడ్డ మార్గంలో నడుస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి. హల్లెలూయా. 2 Peter 1:1-10 మనము చూసినట్లయితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ క్రియల గురించి కొన్ని రాస్తూ, ఈ క్రియలన్నీ మీరు చేసినట్లయితే మీరు ఏమైపోతారంటే తొట్టిల్లకుండా మీరు కాపాడబడతారు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఏమేమి క్రియలు కలిగి ఉండాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏమి కలిగి ఉండాలి అనేది వ్రాయబడింది. ఈ క్రియలన్నీ మనం చేస్తే కనుక మనం ఏమైపోతామండి? ఏమవుతామంటే తొత్తిల్లు పోకుండా దేవునిలో మనము స్థిరముగా ఉంటాము. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడాయన ఎవరి క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇచ్చిన 27 ఎవరి క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. రెండు చేతులపై తెలుసుకోవడం హల్లెలూయా. ఎవరి క్రియ చెప్పున వానికి ప్రతిఫలం అంటే, నువ్వు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో నువ్వు గడిపావు, ఎన్ని గంటలు నువ్వు దేవుని స్తుతించావు, ఎన్ని గంటలు నువ్వు ప్రార్థించావు, ఎన్ని గంటలు నువ్వు దేవుడి కొరకు హెచ్చించావు అనేది కూడా ఆయన లెక్క పెట్టి ఆ దానికి సంబంధించిన బహుమానాన్ని కూడా ఎక్కడ ఇస్తున్నాడండి? పరలోక రాజ్యంలో. దేవునికి ఇచ్చింది లెక్క పెడుతున్నాడు, దేవుడి కొరకు చేసింది లెక్క పెడుతున్నాడు, ప్రతి దానికి కూడా వాణి వాణి క్రియలు చెప్పున ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మన క్రియలు మంచిగా ఉంటే గనక ఒక పెద్ద బహుమానం పరలోక రాజ్యం. మన క్రియలు చెడ్డగా ఉంటే గనక సాతానుడు ఇచ్చే బహుమానము ఏంటండి? సాతానుడు ఇచ్చే బహుమానం ఏంటి? నరకమనే బహుమానమా? హల్లెలూయా. యేసయ్య ఏం పట్టుకొస్తున్నాడు? పరలోకమనే బహుమానము. హల్లెలూయా. ఈ పరలోకము చేరాలన్నా, నరకము చేరాలన్నా, ఈ బహుమానం పొందుకోవాలన్నా, ఈ బహుమానం పొందుకోవాలన్నా ఎవరి మీద ఆధారపడింది? మన క్రియల మీద.
హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుని సంబంధించిన క్రియలు చేద్దాం మార్మన్స్ తగిన సంబంధించిన క్రియలు చేద్దాం తర్వాత సత్క్రియలు చేద్దాం హల్లెలూయా హల్లెలూయా దేవుని పనిని చేసి దేవునికి సంబంధించిన మంచి క్రియలు మనము చేద్దాం విశ్వాసాన్ని కలిగి ఉందాం అలా కలిగి ఉంటే గనుక పరలోకము మనకి సొంతము హల్లెలూయా హల్లెలూయా పరలోకమే పరలోక రాజ్యములో నిత్య ఆనందాన్ని పొందుతావా హల్లెలూయా అక్కడ దేవదూతలతో నిత్యము ఆనందమే హల్లెలూయా దుఃఖమంటూ నాకు రాని రాదు అక్కడ తాగే నీరు గాని అక్కడ భుజించే ఆహారం గాని చాలా టేస్ట్ గా ఉంటది హల్లెలూయా జీవ ఇక్కడ పరిశుద్ధమైన నీరు పక్కన పెట్టాలి ఈ పొగలో ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి హల్లెలూయా హల్లెలూయా జీవమగుంటం నీరు బలిచేదను హల్లెలూయా పెళ్ళిళ్ళకి ఫంక్షన్ లో చూడాలి ఈ వడ్డాలు పెడతారు ఇక్కడ ఏమని జరుగుతారు ఇదేదో పెడతారు ఇదేదో పెడతారు హల్లెలూయా ఇవన్నీ మనం చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది జీవ కిరీటం ఎసయిస్తున్నాడు హల్లెలూయా మంచి క్రియలు చేస్తే జీవ కిరీటం పొందుకుంటాం హల్లెలూయా జీవ మారిపోతే మన చూపే మారిపోతే హల్లెలూయా హల్లెలూయా శైలి అప్పుడు కాదు మారది పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మన శైలే మారిపోతుంది హల్లెలూయా ఇక్కడ ఏమో మేధాసుకుంటున్నాము అక్కడ నడుస్తున్నాము హల్లెలూయా ఎవరైనా ఒక్క వజ్రమన ఉందా
వచ్చాం. అక్క వచ్చరు కూడా లేదా, ఒక్కడు కూడా లేదా? హల్లెలూయా, పరలోకం యేసు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు అమూల్యమైన రత్నాలు, ప్రాకారాలతో నీకు గృహాన్ని కడుతున్నాడట యేసయ్య. హల్లెలూయా. ఈ లోకంలో పూరు గుడిసెలో ఉండవచ్చు, డాబాలో ఉండవచ్చు, పెగిడిల్లో ఉండవచ్చు, కానీ ఈ ఇల్లు కాదండి. అక్కడ ఏంటి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతో నీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నారు. కలవర పడద్దని శిష్యులతో చెప్తున్నాడు. హల్లెలూయా, కలవర పడవద్దు. హల్లెలూయా. ఎందుకంటే శుద్ధ సువర్ణముల మార్గంలో నడుస్తున్నాము. అమూల్యమైన రత్నాలతో యేసయ్య మనకి వీళ్ళని ఒక్కసారి ఊహించుకోండి. శుద్ధ సువర్ణం ప్రవేశించాలంటే మంచి క్రియలు చేయాలని చెప్పిన దేవుడానికి స్తోత్రాలు.